పైథాగరస్ థియరం ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఒకసారి చేసి చూడండి. ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి. నేను 1/1 అడుగుతాను. సార్ నోటీస్ సార్. ఎల్లుండి ఆదివారం స్టూడెంట్స్ వర్సెస్ లెక్చరర్స్ కాలేజీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిజికల్ డైరెక్టర్ గారికి పేర్లు ఇవ్వండి. సుందర్ గారు, క్లాస్కి వెళ్ళలేదేంటి? వెళ్తే వెళ్తాను, లేకపోతే లేదు. మీకెందుకు? చూడండి, మీలో క్రికెట్ ఆడదాం అనుకున్న వాళ్ళంతా పేర్లు ఇవ్వండి. ఆడదాం అనుకునే వాళ్ళు కాదు, ఆట వచ్చిన వాళ్ళు ఇవ్వండి. అవతల ఆడే స్టూడెంట్స్. స్టూడెంట్సా? అయితే స్మార్ట్ గానే ఆడతారు. నాకు ఆడాలని ఉంది కానీ ఆడటమే రాదు. అదంత పని సుందరి, సాయంత్రానికి నేర్పించేస్తాను. అసలు బాల్స్ ఎలా ఉంటాయో తెలుసా నీకు? తెలుసు. అయితే బ్యాట్ కూడా ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. తెలుసండి, కానీ అది పట్టుకుని ఆడటం ఎలాగో తెలియదు. అయితే ఓ పని చెయ్యి, సాయంత్రం రా గ్రౌండ్ కి, క్రికెట్ ఎలా ఆడాలో నేర్పుతా. క్రికెటా? ఎప్పుడు ఎక్కడ? నేను ఆడతాను. ఏంటి నువ్వు ఆడేది? అసలు గొట్టం క్రికెట్ అంటే నీ టేబుల్ దగ్గరకు వచ్చి క్యారేజీ పక్కన టిక్కం టిక్కం అని ఆడరు, గ్రౌండ్ కు వచ్చి ఆడాలి. అది నీ వల్ల కాదు. రెండు క్యారేజీలు శుభ్రంగా లాగించి రెండింతలు పొట్టమెచ్చు. మీ ఇద్దరు ఎలా పక్కనండి? మీరు లెఫ్ట్ ఎగరండి సార్. ఇదిగా ఏంటి, ఇక్కడ నిలబడి డాన్స్ చేస్తున్నావు? ఇది క్రికెట్ గ్రౌండ్ అనుకున్నావా, స్టేజ్ అనుకున్నావా? వీళ్ళు ఎక్కడికి నిలబడా? నేను వెళ్ళను. నేను వెళ్ళనంటే ఎలాగా? వెళ్ళాలనా? వెళ్ళు. వెళ్తాలే. వెళ్ళు. గోపాలకృష్ణ బ్యాట్ తో వస్తుంటే అచ్చం కపిల్ దేవ్ లా ఉన్నాడు. సుందర్ గారు, ఆ బాల్ మాకిస్తే మేము బౌలింగ్ చేసుకుంటాం. నువ్వు ఆ గోపాలకృష్ణ చూస్తూ మురిసిపోతూ కూర్చుండు. ఆ బాల్ ఇవ్వను, ఆయనకు నేనే బౌలింగ్ చేస్తాను. కొట్టు కృష్ణ, కొట్టు. నా బౌలింగ్ అంతా నీకోసమే. ఏంటా బాల తప్ప? నా కృష్ణ అవుట్ అయ్యేంత వరకు నేనే బౌల్ చేస్తాను. నువ్వు బౌల్ చేసినంత వరకు కృష్ణ అవుట్ అవడు. వెళ్ళలే అంటే అలాగే. సుందరే, నాకు తెలియకడుగుతాను, నువ్వు బౌలింగ్ చేసింది మమ్మల్ని గెలిపించినాడుగా, గోపాలకృష్ణ గెలిపించాడుగా? నా గోపి గెలిచినా నేను గెలిచినా ఒక్కటే. అమ్మాయి గారు, మీరు చెప్పిన స్టాక్ అంతా వెరిఫై చేశాను, అంతా కరెక్ట్ గా ఉంది. సరే, మీరు ఆఫీస్ లో ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. అరే సరస్వతి మేడం. అమ్మాయి గారు, నాన్నగారికి ట్యూషన్ చెప్తారే సరస్వతి మేడం, ఆవిడే. సారీ అండి, నేను పర్సు ఇంటి దగ్గర మర్చిపోయాను. సామాన్లు ఇక్కడే ఉంచండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అదేంటమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమిటో మీరు? ఏమిటి సుబ్బారావు గారు, ఏమైంది? బిల్ మొత్తం వేసిన తర్వాత ఆవిడ పర్సు మర్చిపోయాను, డబ్బులు లేవంటున్నారు మేడం. అవునండి, హడావుడిగా రావడంలో పర్సు ఇంట్లో మర్చిపోయాను. పర్వాలేదు రండి, సామాన్ తీసుకెళ్ళండి.
డబ్బు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వచ్చు. అలా చేయడం మీ షాప్ రూల్స్ కు వ్యతిరేకం కదండి. కావాల్సిన మనుషుల కోసం కాస్త రూల్స్ మార్చుకోవడంలో తప్పులేదు రండి. నిజానికి మీరు తీసుకెళ్లే సామాన్ కు డబ్బు తీసుకోకూడదు, ఎందుకంటే మీరు మా నాన్నగారికి ట్యూషన్ చెప్తున్న మేడం కనుక. అంటే మీరు గోపాలకృష్ణ గారి డాటరా? అవునండి, డాడీ మీ గురించి చెప్తూ ఉంటారు. మీ మంచితనం, మీ తెలివితేటలు, మీ సంస్కారం అన్నీ కూడా మీరు పరిచయం కాకముందే నాకు తెలుసు. ఏ మనిషిలోనైనా గొప్పతనాన్ని చూసే మంచి మనసు మీ నాన్నగారికి ఉంది తప్ప నాలో అంత గొప్ప గుణాలు ఏమి లేవులేండి. రండి, ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుందాం. సుబ్బారావు గారు, కూల్ డ్రింక్స్ పంపించండి. అలాగే మేడం. రండి. రాజా, లైఫ్ లాంగ్ నీతో ఇలాగే కలిసి ప్రయాణం చేయాలనుంది. ఇంపాసిబుల్, బైక్ లో పెట్రోల్ చాలదమ్మా. జోకులు చాలు, ఇక మనం కలిసి తిరగడానికి ఫుల్ స్టాప్ పెట్టి కలిసి కాపురం చేసే ఏర్పాటుకు ఆలోచించడం మంచిది. మన పెళ్లి విషయం పెద్దవాళ్ళతో మాట్లాడాలంటావు, డిగ్రీ ఎంత చూద్దాంలే. ఏమో రాజా, వెనక చక్కని చుక్క నెగ్గించి తిప్పుతున్నావు, ఏమిటి కదా గర్ల్ ఫ్రెండా? అబ్బే అదేలే డాడీ, పాపం ఆ అమ్మాయి కాలు వెనక బాధపడుతుంటే ఇంటి దగ్గర దింపుదామని. సోషల్ సర్వీస్ చేస్తున్నావు అన్నమాట. ఏమ్మా, కాలు బెణికిందా టోటల్ గా విరిగిందా? అబ్బే అదేం లేదండి, బానే ఉంది. రే, అర్థం చెప్తే కాస్త అందంగా చెప్పాలిరా, చెప్పడం చేత కాకపోతే నిజం చెప్పాలి. నేనైతే ఏం చెబుతానో తెలుసా డాడీ, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, మేమిద్దరం కలిసి సరదాగా అలా 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 చెక్కేస్తున్నామని చెప్పేసేవాడిని. డాడీ, నాకు మాత్రం ధైర్యం లేదనుకుంటారా? నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. వెరీ గుడ్, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఏమ్మా, నువ్వు కోడిస్తాగల అమ్మాయి కదూ? అవునండి. మరి ఈ పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా? వాళ్ళ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఈ పెళ్లి చేసుకుని తీరుతాం. ధైర్యం బానే డెవలప్ అయిందే. వెరీ గుడ్, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరే వరే, ఆపరా నీ గంతులు. ఇవి గంతులు కావక ఆనందపు చిందులు. ఆనందమా? యా, నేను లేదా వెళ్తుంటే నాన్నగారు చూశారు, మా ఇద్దరు సంగతి తెలుసుకుని తిడతారనుకుంటే బ్లెస్ చేసి బెస్ట్ ఆఫ్ లక్ అని విష్ చేశారు. ఇవాళ అర్థమైందా నీకు ఆయన మంచితనం? ఒరే, ఆయన కోరుకునేది తన సుఖం కాదురా మన సుఖం. మన అమ్మ పోయిన తర్వాత మరో పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవత్తల్లి వల్ల కష్టాలు వస్తాయనని ఒంటరిగానే ఉండిపోయారు. ప్రతి క్షణం తన బ్రతుకుని మనకి అంకితం చేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క, వి ఆర్ వెరీ లక్కీ. అమ్మా శోభ, ఏ డాడీ, నీకు శుభవార్తమ్మా, మీ బావ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, రేపే బయలుదేరి వస్తున్నాడు. అయితే బావ రాగానే అక్క మెళ్ళ మూడు ముళ్ళు వేసేస్తానమ్మా డాడీ. మూడు ముళ్ళు వేస్తే నీకు లైన్ క్లియర్ అవుతుందిరా. అదేం కాదు డాడీ. రై, నువ్వేం బాధపడకరా, మీ ఇద్దరు పెళ్ళి ఒకేసారి చేస్తాను.